తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు వైసీపీ ప్రభుత్వంపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇళ్ల స్థలాలు వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ స్థానిక బాలాజీ చెరువులో ఉన్నటువంటి నెహ్రూ విగ్రహం తొలగించడంపై ఆయన స్పందిస్తూ, ఆ విగ్రహం ప్రైవేట్ స్థానంలో ఉందని, దానిని మరలా వివేకానంద పార్క్ లో పునరుత్పత్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఆరు వందల యాభై ఎకరాలు ఎక్విజన్ చేస్తాం సుమారు ఒక పది ఎకరాల టీటీలో. రైతు డబ్బు ఇచ్చుకోవడానికి డబ్బు లంచాలు ఇవ్వడానికి ఒప్పుకోరు కదా రైతు. అర ఎకరం ఎకరం ఉన్నారు కూడా చాలా మంది ఉన్నారు ఇందులో, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా. కొండబాబు కూడా చెప్తున్నా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్విజన్ చేస్తాం. ఏదైతే ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసులు ఉంటాయి వాళ్ళకి అకౌంట్లో ఎంతకైతే కొన్నా అంతా పడింది. ఇంకోటి అంటే కొండబాబు ఆ పడిన తర్వాత మీరు కమిషన్ తీసుకున్నారు, అలా కూడా రైతు ఒప్పుకుంటే నా దగ్గర తీసుకురండి. అది డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి సార్. అది ఒక అంటే చొల్లంగా ఒక రకంగా ఉంది, అలాగే పటవలు ఒక రకంగా కొన్నాం, అదే కొబ్బరి ఒక రకంగా ఉన్నాం, గోర్సలో కూడా కొన్నాం, పక్కన గోర్స గోర్సలో ఒకటి కొన్నాం, యూ కొత్తపల్లి అండి, అంటే యూ కొత్తపల్లి దగ్గరలో అక్కడ ఒక ఇరవై ఎకరాలు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు అండి అవన్నీ కూడా. అన్ని కదా ఎంఆర్ ఆఫీసర్ మీకు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీరు రైతులకు కూడా, మీరు ప్రెస్ కూడా, నేను మిమ్మల్ని కూడా వేడుకున్నా, మీరు ఎవరికైనా ఫోన్ కొట్టి అడగండి పలానా ఈ మాకు చెక్ ఎంత వచ్చింది, ఎంత కమ్మారు, ఎంత చెక్ వచ్చింది ఇచ్చి ఇందులో అందులోనే చెక్ వచ్చిందా కూడా అవన్నీ జరగచ్చు. చెక్ వచ్చిందా కూడా ఏమైనా అవి కాబట్టి ఎవరికైనా లంచాలు ఇచ్చారని కొడుకోండి, ఎవరికన్నా ఇచ్చామని తెలిస్తే నేను యాక్షన్ తీసుకుంటాను. అది అది అక్కడ జరగలేదు, జరిగిందని చెప్పి ప్రూవ్ చేస్తే నేను యాక్షన్ తీసుకుంటాను. కొండబాబుకి ఇదే ఛాలెంజ్. ఏదండి ఏది ఏది ఏ కేసు ఏ కేసునా అడుమకోండి. ఆ కేసు వేసింది ఆడే పక్కన చూపించాం కదా దుమ్ములపేటలో, వాళ్ళందరూ కూడా ఆడితో పాటు ఫోటో తీసుకున్న పేపర్లో ఇంచో సాక్షిలో ఫ్రంట్ పేజ్లో కొట్టాం. వాళ్ళందరూ కూడా తెలుసు కార్యకర్త తెలుసు లీడర్లు. ఓకే అది వదిలేద్దాం. ఒక విషయం నిజ నిర్ధారణ కమిటీ వచ్చి అక్కడికి వెళ్ళి ఓకే బయట ఊళ్ళు వచ్చి తెలియదు పాపం కాకినాడ గురించి, కొండబాబు తెలియదా అది మరవడవో ఏంటో, మునిగిపోద్దా మునిగిపోద్దలే తెలియదు అతనికి, మునిగిపోద్ది మరాడివి ఇది కాపాడేస్తుంది వచ్చిన తుఫాను ఇది కాబట్టి ఏంటండి ఆ మాటలు చెప్పుకోవడం కూడా లేదు. అందరూ కాకినాడ ప్రజలు అందరూ చెవిలో పువ్వు పెడుతున్నాడు. కాకినాడ మునిగిపోద్దట మరాడు అంట కోరంగి ఇక్కడి నుంచి అంతా కోరంగి ఫారెస్ట్ అండి. ఇది ఫారెస్ట్లో నోటిఫై కూడా లేదు. దాని గురించి ఆల్రెడీ ఒకసారి ప్రశ్న పెట్టాను, ఆ ల్యాండ్ గురించి చాలా వివరంగా నేను చెప్పాను. కమిటీ రిపోర్ట్ తెప్పిస్తాను, ఆల్రెడీ సబ్మిట్ చేశారు. కమిటీ వచ్చింది కదా, కమిటీ రిపోర్ట్ అలా ఉంటుంది చూద్దాను. మీరే కమిటీ రిపోర్ట్ తెప్పించి తెప్పించండి సుబ్బారావు. సుబ్బారావు కమిటీ రిపోర్ట్ హైకోర్టులో ఉంది, అక్కడ ఎవరైనా పంపించాం మన చెన్నైలో చెప్తాను. సరే సార్ చెప్తా చెప్తా. అంటే సార్ ఇప్పుడు ల్యాండ్లైన్ భూమి ఉంది, చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ అంటే చాలా కాస్ట్లీ. సో అది కూడా పెట్టిన ప్రపోజల్ అది కూడా ఉంది. మీకు కావాలంటే దాని మీద మేము నోటిఫికేషన్ ఇచ్చేసాం, ఎక్విజ్ నోటీస్ కూడా ఇచ్చాం, రైతులు అందరూ వచ్చారు. జగన్ గారి దృక్పథం ఒకటే, బలవంతం సేకరణ చేసి కోర్టులో వేసుకునే కంటే రైతులను ఒప్పించుకుని చేసుకోవడం బెటర్ అనేది ఫస్ట్ నుంచి అదే కాన్సెప్ట్. అందుకనే రైతులకి ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బంది రా, చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది తప్ప రైతులకి ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది లేదు. మేము బలవంత సేకరణ జిల్లాలు ఎక్కడ చేయలే, రైతులు ఒప్పించుకునే చేసుకున్నాం. అక్కడ రైతులు వచ్చేటప్పటికి చాలా రేటు చెప్పడం జరిగింది. ఆ రేటు అయితే ప్రభుత్వం కూడా భరించలేదు కాబట్టి ఆ రేటు మేము భరించి ఇవ్వలేమని చెప్పేసి జరగడం జరిగిందండి. అంతే తప్ప మేము దాని మీద నోటిఫికేషన్ ఇచ్చాం, డేట్ కూడా ఇస్తాను. ఏ రోజు మేము ఎక్విజన్ నోటీస్ ఇచ్చాం, ఎక్విజన్ నోటీస్ ఇచ్చినా కూడా రైతుల ముందు రాలే. ఒక మేము బలవంత సేకరణ చేసిన కోట్లు వేస్తారు, కోట్లు వేసారనుకోండి పథకం ఆగిపోద్దు. అదొకటి మీరు అన్న పాయింట్ కరెక్టే. మేళ్ళైన విషయంలో కూడా మేము ట్రై చేసాం, మీకు నోటీస్ కూడా ఇప్పించాం కూడా, అడ్డీ ఆఫీస్ ఇస్తారు కావాలి. డేట్ ఉందండి, లాంగ్ బ్యాక్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వేసాం.